अकाउंट पे प्लेट बटरा दा प्लेट बटर लगे वो दा नीक माइंस पंजे तन तेरा इन्हें क्या कर दे आप प्लेट दीज को हाँ आकर पेट चूड़ा मनो कोड चूड़ हाँ चुत्ते ने बाबा ये आलम वेल्यू ले कारम कद उप इध पस अटे बी पिं बिह्य पिंड धन पड़ी तरवा गरम मसाला गरम मसाला पेट्रोल अदे मूसकोना कोलसोन अलसोन रासोन चूड़ कल शुभ्र पेस्ट नीर पे బాగ్ పేస్ట్ ఏం చేయాలి కదా ఈ ప్లేట్ అక్కడ పెట్టి ఇది ఇంత పని లేదు ఆ నిమ్మకాయ చక్కెర పిండి ఇందులో అది కొడువు కలుపు ప్లాట్లు పట్టించు चालो चालो पैन पैन ఇప్పుడు కారం పట్టిచిట్టున్నాం కదా ఇదంతా మసాలా నెక్స్ట్ కొడుగుడ్డే కదా ఫ్రై చేస్తున్నారా సన్నాసి అది కూర కాబట్టి కొడుగుడ్డ పెట్టాం ఆహా ఇది ఫ్రై కదా నువ్వు ఆ మసాలా లోపల కూరుతున్నావు సన్నాసి కూరదాం కొంచెం మసాలా పెట్టి ఏళ్ళతో శుభ్రలాగా స్కిన్ కి పట్టిలాగా రాత్రి సరిపోద్ది గట్లనే అర్థమైందా రైట్ ఆ పక్కన పెట్టేది చేగడుకుని ఆ కళాయి పెట్టరా అమ్మా చూసావు కదా అన్ని అది వేసి మసాలా దానికి పట్టించాం కొంచెం పెట్టి బాగా పట్టించాం అమ్మా ఆ కళాయి తీసుకోండి అంతేరా నూనె నూనె పోయి అమ్మా నూనె కాగిపోయింది రా అది తీసుకో నమ్మదిగా ఒకటి ఇదాపు ఇది చేసేది నాకు తర్వాత ఏద్దాం రెండు ఏద్దాం ఏంట పోట్లేట్రా ఇక్కడ చూడు ఇక్కడ చూడు జారీ అది ఆ సరేరా బాగా డ్రై డీప్ ఫ్రై చేయలేదు మనం ఫ్రై అయింది అంతే ఇది మళ్ళీ రెండోసారి వేస్తాం అప్పుడు డీప్ ఫ్రై అవుతుంది అర్థమైందా అది రెండోసారి కూడా వేసాం బాగా వేగిపోయింది తీసేద్దాం తీసే సరే తీసా కాళ్ళు ఎలా ఉన్నాయి చీపురు పుల్ల లెక్కుంది అబ్బా బాగా కనిపిస్తావు అది చూడు ఎంత సన్నం ఉన్నాయి కాళ్ళు నీ ఉన్నాయి మా
చూడు అక్కడ పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ అంతా చూడు. ఆ ఉన్నాయి బాబాయ్. ఇటు అమ్మ కరివేపాకు అది కొంచెం దూయగలవా కరివేపాకు. ఇప్పుడు ఇందులో వేసి జస్ట్ వేపాలి అన్నమాట. వేసి కరివేపాకు వేసి వేగిరి కదా పోయి కట్టి కొంచెం ఉప్పు చల్లాం. రే కారం ఇప్పుడు కౌజు పిట్ల వేపుడు రెడీ రెడీ. ప్లేట్ తీసుకో అందులో తీసేద్దాం. పెట్టు చేతి తీసిపెట్టు. ఇప్పుడు దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా జల్లు. ముందుగా ఒక బేసన్ల అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, ఉప్పు, పసుపు, బియ్యం పిండి, ధనియాల పొడి, గరం మసాలా, కోడిగుడ్డు సొన, నీళ్లు, నిమ్మరసం వేసి మంచి కలిపి కంజు పిట్టలకు వట్టించి పక్కకు పెట్టుకోవాలి. ఇది అయినాక ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి అది మంచి గాయినాక మసాలా వట్టించిన కంజు పిట్టలు అందులో వేసి కొంచెం వేయించి తీసేయాలి. ఇక మళ్ళా అన్నీ కలిపి ఒక్కసారి వేసి వేయించి తీసేసి మళ్ళీ అదే నూనెలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కళ్యమాకు ఇవన్నీ వేసి మంచిగా వేయించి కంజు పిట్టలు వేసుకొని దానిపైన ఉప్పు, కారం మంచిగా చల్లుకుంటే కంజు పిట్ట వేపుడు రెడీ.